You're a superhero. తెలంగాణలోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి ప్రవేశానికి సంబంధించినటువంటి సెట్ నోటిఫికేషన్స్ అయితే వాటికి సంబంధించిన షెడ్యూల్ అయితే మనకు వచ్చింది. సో ఒకసారి ఆ షెడ్యూల్లో ఏముందో చూద్దాము. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెషనల్ కోర్సెస్కు సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీలో కానీ లేదా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీల్లో అడ్మిషన్ కోసము నిర్వహించేటటువంటి సెట్ల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏ యూనివర్సిటీకి ఆ సెట్ని అప్పగించారు, ఆ కన్వీనర్ ఎవరు, నెక్స్ట్ ఎంట్రన్స్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అనేది సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించిన ప్రెస్ నోట్ అయితే మనకు వచ్చింది. ఒకసారి మనము ప్రెస్ నోట్ చూద్దాము. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి ఈ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో వివిధ సెట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. సో టిఎస్ఎం సెట్ దీన్ని జేఎన్టీయూకి ఇవ్వడం జరిగింది. సో కన్వీనర్గా ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ గారు ఉన్నారు. ఈ టిఎస్ఎం సెట్ ద్వారా మనకి వివిధ కోర్సులు బీఈ కానీ బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఫార్మాడి సంబంధించినటువంటి కోర్సెస్లో అడ్మిషన్ కోసము ఈ టిఎస్ఎం సెట్ అయితే నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించిన డేట్స్ వచ్చేసి మనకి 5th July నుండి July 9th వరకు ఈ ఎంట్రన్స్లు అయితే మనకి నిర్వహించే అవకాశం ఉంది. సో అలాగే టిఎస్ఈసెట్ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా జేఎన్టీయూకి అప్పగించారు. సో ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి గారు దీనికి కన్వీనర్గా ఉన్నారు. సో ఇది టిఎస్ఈసెట్ వచ్చేసి లాటరల్ ఎంట్రీ ఇంటూ బీఈ అండ్ బీటెక్ బీఫార్మసీ కోర్సులకి, అంటే ఎవరైతే డిప్లొమా చేశారో డిప్లొమా తర్వాత వాళ్ళు బీఈ కానీ బీటెక్ కానీ బీఫార్మసీ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి టిఎస్ఈసెట్ ద్వారా అడ్మిషన్ అయితే పొందుతారు. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ వచ్చేసి July 1st. సో నెక్స్ట్ టిఎస్ఐసెట్, ఈ ఐసెట్ దీన్ని ఈ కాకతీయ యూనివర్సిటీకి అప్పగించడం జరిగింది. దీనికి ప్రొఫెసర్ కె రాజిరెడ్డి గారు కన్వీనర్గా ఉన్నారు. సో ఈ ఐసెట్ ద్వారా ఎంబీఏ అండ్ ఎంసీఏ సంబంధించినటువంటి కోర్సెస్లోకి అడ్మిషన్ అయితే పొందుతారు ఈ ఐసెట్ ద్వారా. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా డిసైడ్ చేయలేదు, త్వరలో డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ టిఎస్పిజీఈ సెట్, సో ఇది ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ గారు దీనికి కన్వీనర్గా ఉన్నారు. సో ఈ పీజీఈ సెట్ ద్వారా ఎంఈ ఎంటెక్ ఎంఫార్మసీ ఎం మాస్టర్ ఇన్ ఆర్కియాలజీ అండ్ ఫార్మా డి, సో వీటికి సంబంధించినటువంటి కోర్సెస్లోకి అయితే అడ్మిషన్ పొందొచ్చు. సో ఈ ఎంట్రన్స్ డేట్ వచ్చేసి జూన్లో ఈ తారీఖు అయితే ఈ యొక్క ఎంట్రన్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ టిఎస్ఈడి సెట్, సో ఇది కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ ఏ రామకృష్ణ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారికి ఈ టిఎస్ ఎడ్సెట్కి సంబంధించినటువంటి కన్వీనర్గా ఇవ్వడం జరిగింది. వీరు ఈ టిఎస్ ఎడ్సెట్ ద్వారా బీఈడి ప్రోగ్రామ్ లోపలికి విద్యార్థులు ఎవరైతే బీఈడి చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎడ్సెట్ని అయితే రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి డేట్ ఇంకా డిసైడ్ చేయలేదు, ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారనేది. నెక్స్ట్ టిఎస్ లాసెట్ అండ్ పీజీ లాసెట్కి సంబంధించినటువంటి ఈ ఎంట్రన్స్లు అయితే ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు దీనికి కన్వీనర్గా ఉన్నారు. దీనికి ఈ లాసెట్ అండ్ పీజీ లాసెట్ చూసినట్లయితే ఇది లాసెట్ 3 ఇయర్స్ ఎల్ఎల్బి అండ్ పీజీ లాసెట్ వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎంకి సంబంధించిన ప్రోగ్రామ్స్కి. సో ఈ కోర్సెస్ సంబంధించిన వాటిలో ఈ లాసెట్ ద్వారా అయితే అడ్మిషన్ పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా డేట్ ఇంకా డిసైడ్ చేయలేదు. నెక్స్ట్ టిఎస్ పీఈ సెట్, సో ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ వి సత్యనారాయణ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వీరిని కన్వీనర్గా ఉంచారు. సో దీనికి సంబంధించి కోర్సెస్ వచ్చినట్లయితే యూజీ డిపిఈడి అండ్ బీపీఈడి. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సెస్ యూజీ డిపిఈడి కానీ బీపీఈడికి సంబంధించిన కోర్సెస్లో ఎవరైతే చేరాలనుకుంటున్నా వారు ఈ టిఎస్పిఈ సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇంకా డేట్ డిసైడ్ చేయలేదు. సో ఏవైతే డేట్ డిసైడ్ చేయలేదో వాటికి సంబంధించి త్వరలో మనకి ఆ డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఈ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్స్కి అయితే వాటికి సంబంధించినటువంటి సెట్లు బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో ఇవి ఈ సంవత్సరం వివిధ ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకునేటటువంటి విద్యార్థులు ఈ డేట్స్ని అయితే మీరు ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ అయ్యి మీరు మంచి ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.